लायन्स क्लब ఆఫ్ కానాపూర్ అన్నదాత ఆధ్వర్యంలో ఈ రోజు పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కల నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో మామిడి అల్లనేరేడు పండ్లు పూల మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీర్ శ్యామ్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాదిగా వాహనాలతో జనాలతో ఉన్న బంధాన్ని వివరించారు. అడవులను విచక్షణారహితంగా నరకడంతో వాతావరణంలో సమతుల్యత దెబ్బతింటుందని, అడవి జంతువులకు అవసరం లేకుండా పోతుందని, ఆక్సిజన్ కొనుక్కునే దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నామని శ్యామ్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ దామోదర్ వరుణ్, సర్పంచ్ పూర్ణచంద్ర, గౌడ్జీ ఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, కానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కె గంగ నర్సయ్య, లయన్స్ క్లబ్ ఆఫ్ కానాపూర్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కారంగుల వెంకటేశ్వర్లు, పాలపు సుదర్శన్, కోశాధికారి అంకం లక్ష్మీరాజ్యం, డాక్టర్ కెహెచ్ ఖాన్, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ సాయి కిరణ్, డాక్టర్ సతీష్ రాజా, వెంకట స్వామి, వసంత్, మహాజన్, జితేందర్ తో పాటు ఆసుపత్రి సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ దాదాపు మన ప్రపంచంలోని 210 దేశాలలో విస్తరణమైనది. ఈ కార్యక్రమం కూడా లయన్స్ క్లబ్ పై అథారిటీస్ ప్రకారమే, ఆదేశాల ప్రకారమే నిర్వహించడం జరిగింది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా హరితహారంలో భాగంగా అది కూడా మాకు బాగా సపోర్ట్ చేసింది. మన ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు గారు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ, అలాగే ముఖ్య అతిథిగా మన శ్యామ్ నాయక్ గారిని జిల్లా టీజీఓస్ అధ్యక్షులు, తర్వాత గిరిజన బంజారా సేవా సమితి అదే రాష్ట్ర అధ్యక్షులు వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంతకుముందు కూడా మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఖానాపూర్ అన్నదాత కార్యక్రమంలో ఇది పైనుంచి వచ్చిన మన ఆదేశం ప్రకారమే నిర్వహించి, దీనికి క్లబ్ గవర్నర్ ఎవరైతే రామకృష్ణారెడ్డి ఉన్నారో, డిస్ట్రిక్ట్ గవర్నర్, వారు ఈ హాస్పిటల్లో పనిచేయడం జరిగింది. అలాగే మా పాస్ట్ గవర్నర్ ఆచార్య చారి అని ఉండే వారు కూడా ఈ ప్రాంతంలో పనిచేయడం జరిగింది. వారు చాలా ముఖ్యంగా రామకృష్ణారెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పిండు, మీరు పెంపులు తప్పకుండా కార్యక్రమం చేపట్టండి అనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవంతం అవటకు మీరు అందరు సహకరించారు. ఈ సభను ఉద్దేశించి ముఖ్య అతిథి మీరు మాట్లాడాలి, మన అధ్యక్షుల వారు ప్రసంగించవలసిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శంకరన్న అందరు ఇట్లా నువ్వు ఒకసారి మంచి మీ ఫోటో కూడా వస్తుంది దాంట్లో, లేకుంటే రాదు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మరి నేడు లయన్స్ క్లబ్ ఆఫ్ ఖానాపూర్ అన్నదాత ఆధ్వర్యంలో ఈనాడు చేపట్టినటువంటి ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు టీఎన్జిఓస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మరియు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు మాన్య శ్రీ శ్యామ్ నాయక్ గారికి మరియు ఈ గ్రామ సర్పంచ్ శ్రీ పూర్ణచంద్ర గౌడ్ గారికి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ గంగ నరసయ్య గారికి మరియు స్థానికులు మాకు చాలా సహకారం అందించినటువంటి ఉప్పాల శంకర్ గారికి, మండలాధ్యక్షులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు వరుణ్ దామెర గారికి మరియు పేరు పేరున మా క్లబ్ సభ్యులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక కార్యక్రమానికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320D మద్దతు తెలుపుతూ, మరి విస్తృతంగా చెట్లు నాటైనటువంటి ఒక మొక్కలు నాటైనటువంటి ఒక కార్యక్రమాన్ని మేము కూడా తీసుకొని మరి విస్తృత స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరిస్తున్నాం. మరి మనందరికీ తెలుసు, అనాదిగా అడవులకు మనకున్నటువంటి ఒక సంబంధం, వనాలు లేకుండా జనాలు లేరు. మరి జనాలు లేనటువంటి వనాలు లేనటువంటి యొక్క జనాన్ని మనం ఊహించుకుంటే ఎంత కష్టమో. మరి ఈ మధ్యన ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో మరి ఆక్సిజన్ను కొనేటువంటి ఒక పరిస్థితి నెలకొన్నదంటే మరి విచక్షణ రహితంగా అడవుల్ని నరికివేయడం, అడవుల్ని పెంచకపోవడమే కారణం. మనం చూస్తున్నాం ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇందిరా పార్క్లో ఆక్సిజన్ను కొనుక్కొని అక్కడ వాకింగ్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఆక్సిజన్ను కొనుక్కొనినటువంటి ఒక పరిస్థితి ఉంది. మరి ఇట్లా మనం ఈ విచక్షణారహితంగా అడవుల్ని నరికివేస్తే భవిష్యత్ తరాలకి మరి ప్రమాదకరమైనటువంటి ఒక పరిస్థితులు ఏర్పడతాయి. మరి అడవులు
వన్య ప్రాణులకు పక్షులకు మరి ఎన్నో రకాలైన ప్రకృతి అందానికి మరి ఎంతో దోహదపడుతున్నాయి. అలాంటి అడవుల్ని రక్షించడంతో పాటు అడవుల్ని పెంచినటువంటి ఒక కార్యక్రమాన్ని ఇవాళ ముక్కనే రేపు మహావృక్షంగా మారి అద్భుతమైనటువంటి ఒక ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ కార్యక్రమంలో మరి భవిష్యత్తులో కూడా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. ఈరోజు పెంబిలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించినటువంటి ఒక ప్రతి ఒక్క లయన్స్ క్లబ్ సభ్యులకు, గ్రామ పెద్దలకు, ముఖ్యంగా మా పెద్దలు శ్యామ్ నాయక్ గారికి ప్రత్యేకమైనటువంటి ఒక కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తల. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఒక పెద్దలు మరి టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు, టీజీఓ తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు, మరియు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మనందరి ప్రియతమ నాయకులు, మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు పెంబి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లయన్స్ క్లబ్ల వారి ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటడానికి విచ్చేసిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు సర్పంచ్ పూర్ణచంద్ర గౌడ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య గారు, ఉప్పాల శంకర్ పార్టీ అధ్యక్షులు, తర్వాత డాక్టర్స్, ఇక్కడికి వచ్చేసిన లయన్స్ మెంబర్స్ అందరికీ, పత్రికా మిత్రులకు కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, ఇంతకుముందే అధ్యక్షుల వారు చెప్పినట్టుగా వనం లేనిది జనం లేదు. అసలు వనం లేకపోతే జీవ కోటే లేదు, జనం కాదు, ప్రాణ శతకోటి ప్రాణాలు ఉండే జీవులు, జీవరాశులు అన్నీ వనం మీదనే ఆధారపడతాయి. దీన్ని గుర్తించిన గౌరవనీయ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు దీన్ని ఒక యజ్ఞంలాగా చేపట్టి మనిషికి కావలసిన అవసరాలను అన్నిటినీ గుర్తించి తదానుగుణంగా ప్రయారిటీ బేసిస్ మీద 1x1 అన్నీ చేసుకుంటూ మన అవసరాలను గుర్తించి గుర్తెరిగి సహసహకారాలు అందిస్తున్న గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరిన్ని పథకాలను చేపట్టే విధంగా భగవంతుడు వారికి సహాయం అందించాలని కోరుకుంటూ, ఎందుకు చెప్తున్నానంటే మనిషి బతకడానికి ఫస్ట్ నీరును జలయజ్ఞంలాగా చేపట్టారు. మీరు చూస్తున్నారు ప్రతి చోట నీళ్లున్నాయి. ఇప్పుడు తర్వాత ఆహారం ఏంటి, నీళ్లు ఉంటేనే ఆహారం పండుతుంది. దాని మూలంగా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం కంటే కూడా 20% ధాన్యం ఈసారి ఎక్కువగా పండింది, ధాన్య కారాగారంగా మారింది. ఇవి వీటితో పాటు మనిషి బతకడానికి ఆక్సిజన్ కావాలి. అన్ని దానాల కంటే ఇంతకుముందు అన్నదానం గొప్పదనే వాళ్ళు, ఇప్పుడు అన్నదానము కొరతే లేదు, అందరికీ అందుతుంది. కానీ ఇప్పుడు ఆ తర్వాత అన్నిటికంటే రక్తదానం గొప్పదన్నారు. ఇప్పుడు అది పోయింది, ఇప్పుడు అన్ని దానాల కంటే గొప్పదానం ఆక్సిజన్ దానం అయిపోయింది. కనుక దయచేసి మీరందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళు, లయన్స్ అంటే కంప్లీట్ లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ సోషల్ సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే ఉంటారు. దీంట్లో నిస్వార్థం ఉంటుంది, దీంట్లో కులము ప్రాంతం అనేది ఏమీ ఉండదు. 200 పైచిలకు దేశాల్లో ఉంది. దీనికి అధ్యక్షుల వారు ఎప్పుడు ఒక్కరే ఉండరు, ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటారు. కనుక దీన్ని మీరు వినియోగించుకొని, ఇది ఒక్కటే సేవ కాదు, ప్రకృతిని కాపాడడానికి, ఆరోగ్య సమస్యలు వచ్చినా తీర్చడానికి, ఊర్లో ఉన్న సమస్యలను తీర్చడానికి కూడా లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందుంటుంది. కనుక వారి సహసహకారాలు తీసుకొని ఈ పెంబిని మరింత అభివృద్ధి పరిచే విధంగా అందరి సహసహకారాలు అందించాలని కోరుకుంటూ, మరొక్కసారి మిమ్మల్ని అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చెట్లు నాటడమే కాదు వారికి సంరక్షణ బాధ్యత కూడా తీసుకుంటే బాగుంటుంది. నేను మొన్ననే ఆదిలాబాద్లో జోగురామన్న గారి బర్త్డే సందర్భంగా నాటిన మొక్కలను మా గజిటెడ్ సంఘం ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ తరఫున మొత్తం పరిశీలించడం జరిగింది. అసలు అమోఘం, అది చూస్తే అక్కడి నుంచి రాబుద్ది కాలి. మేము మొత్తం నడుచుకుంటూనే తిరిగినాం. ఇంతకు ముందు అక్కడ మియామి ఫారెస్ట్ అని చెప్పి పెట్టడం జరిగింది, అది దట్టమైన అడవిగా మారిపోయింది. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మనం మనిషి కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చేసింది. మనకు ప్రకృతి భగవంతుడు కూడా సహకరిస్తున్నాడు, వర్షాలు పుష్కలంగా పడుతున్నాయి, నీళ్ల లభ్యత మంచి పుష్కలంగా ఉంది. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, చెట్లను
నాటడం, వాటిని పరిరక్షించడం. దాన్ని మనం చూసుకుంటే అది మన మొత్తం యావ జీవ కోటిని అది ఆదుకుంటుంది. ఇప్పుడు మనం పిల్లలకు ఆస్తి, ఇప్పుడు జాబ్ చేసేది కానీ ఏదో చేసేది ఎందుకు చేస్తున్నారా ఏంట్రా అంటే నా కోసమని ఎవరు అనరు. పిల్లల కోసం చేయాలి కదా ఏదో ఒకటి, చేయకుండా ఉంటే ఎలా అని అంటాం. మరి పిల్లల కోసం ఏం చేస్తున్నాం? ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాం. అది కాదు పిల్లలకు కావాల్సింది. ఆస్తి కాదు, విధ్వంసం కాదు, పిల్లల భవిష్యత్తు కావాలి మనకు. పిల్లల భావి తరాలకు అవసరాలు ఏమున్నాయో అవి కనుక్కోవాలి. అదే దాంట్లో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్నీ గుర్తించి ఊరికి ఏమేమి కావాలి, ప్రకృతి వనం, శ్మశాన వాటికలు, గ్రీనరీ, నీళ్లు, ఇది అభివృద్ధి అంటే దీన్ని సర్వోన్నత అభివృద్ధి అని చెప్పి అంటారు. అంటే అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం, ఒక్కటే కాదు. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే రోడ్లు కూడా ఇంతకుముందు రోడ్లు ఎట్లా ఉండేది, వర్షాకాలం వచ్చిందంటే ఆ చిట్టడీలు అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుండే, ఇప్పుడు రోడ్లు క్లీన్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం యాక్టివ్గా పనిచేస్తుంది, దాన్ని గుర్తించాలా, గౌరవించాలా. ఎవరు మంచి పని చేస్తే వాళ్ళని గుర్తించాలా. మనం పార్టీ ప్రభుత్వం అని కాదు, మనకు సమాజానికి ఏదైతే లాభం ఎవరైతే చేస్తారో వాడే దేవుడు. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్లు మన ప్రాణాన్ని రక్షిస్తారు, వాళ్ళను కనిపించే దేవుడుగా కొలుస్తాం మనం. ఎందుకు వాళ్ళకు మనకు ఏం బంధుత్వం ఏమి ఉండదు కదా. అందుకనే దయచేసి ఎవరు తన తమ పరిధిలోని తను చేయగలిగే తన సామర్థ్యం మేరకు సమాజానికి ఎంతో కొంత, ఏం ఆస్తిపాస్తులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం సమయం కేటాయించి ప్రకృతిని కాపాడుతూ తోటి సాటి వాడికి సహాయపడుతూ బతికినప్పుడే మానవ జన్మ అనేది సార్థకమవుతుందని చెప్పి నా భావన. ఎందుకంటే అన్ని జీవులకు, పాపం జీవరాశులకు ప్రాణం ఉంటుంది, కానీ అవి ఏం చేయాలంటే అది చేసే కెపాసిటీ, శక్తి సామర్థ్యాలు వాటికి ఉండవు. మనం ట్రైన్అప్ చేయాలి వాళ్ళు. మనకు అది అవసరం లేకుండా భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదించుండు, విజ్ఞానాన్ని ప్రసాదించుండు. దాన్ని వినియోగించుకొని ఈ సమాజానికి ఎంతో కొంత సహాయపడ్డప్పుడే మనకు సార్థకత చేకూరుస్తుందని భావిస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ హరితహారంలో భాగస్వాములు చేసిన లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీను, తర్వాత పెంబి గ్రామ ప్రజలందరికీ, అధికారులకు అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ.